అంటే మరో కీలక అంశం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధం అవుతుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా నిన్న మీరు వేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయాలని కోర్టును కోరారు ఒకవేళ ఎన్నికలు ఆవశ్యకం అయితే పరిస్థితి ఏంటి అంటే సిద్ధంగా ఉన్నారా చూడండి సార్ నేను ఎప్పుడు సిద్ధంగా అంటే కరోనా అప్పుడు ఎందుకు ఆపినారు కరోనా ఆపినారు ఇప్పుడు ఎందుకు ఎక్కువ కరోనా ఉంది స్టాఫ్ అంతా రావటం లే ఎంతమంది అవసరండి ఆఫీసులకి 10 మంది 20 మంది లీవ్ పెడుతున్నారండి ఎక్కడ ఆఫీసుల కోసం భయపడి రావటం కూడా లేదు అర్థం కాలండి దానికంత ఒక రీసెర్చ్ జరుగుతా ఉంది ఎలక్షన్ చేయాలంటే అంత ఈజీ కాదు అన్ని వ్యవస్థ కావాలి ఒక ఏరియాలో తిరుగుతే ఎలక్షన్ అంటే ఎవరు రాకున్నారు ఎవరు తెచ్చేసి ఎలక్షన్ చేసి రాష్ట్రం అంతా ఎలక్షన్ జరగాలంటే అంత ఈజీ కాదు కదన్న తమాషాన్న పోలీస్ శాఖ ఎంత కావాలి రెవెన్యూ శాఖ ఎంత కావాలి అన్ని వ్యవస్థలు కావాలి అన్ని వ్యవస్థలు కావాలన్నప్పుడు కరోనాలో రాకపోతే రేపు ఎలక్షన్ నడిపించకపోతే ఏమంటారు ఉండి ఒక 4 నెలలు 5 నెలలు ఏమవుతుంది అయినా పెడదాం ఏమైపోతుంది 4 నెలలు 5 నెలలు మునిగిపోతుందా ఏమైనా మునిగిపోతుందా ఏం మునిగిపోదు కదా ఆయనకి చంద్రబాబు నాయుడికి అర్జెంటు కావాలి ఇప్పుడు ఏమంటే పాపం అడవులన్నట్టు ఇప్పుడే ఏందో దానివల్ల ఏందో లడ్డు వచ్చేసినట్టు ఏం రాదని తెలుసు కదా ఊరికి యాక్షన్ ఎందుకు మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్స్ తెలుస్తుంది కదా 4 నెలలు ఎందుకంటే కరోనాలో అందరూ బాగా ఆర్థికంగా చాలా వరకు ఫ్యాక్టరీలు అన్నీ మొత్తం ఇప్పుడన్నీ తెరుచుకున్నాయి అందరూ ఇప్పుడే జాబులు పోతూ ఉన్నారు ఇప్పుడిప్పుడే దీని మీద మూమెంట్ పోతూ ఉన్నారు మళ్ళీ ఎలక్షన్ పెట్టేసి గందరగోళం అది ఇది అయిపోయి వ్యవస్థ గాడు పెట్టే టైంలో మళ్ళీ ఇది ఏంది ఇది 4 నెలలు అంటే అడ్డంకి కరోనాయనా లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్న టైంలో ఎన్నికలు నిర్వహించకూడదు ఆయన పెద్ద టైగర్ ఆయన చూసి పరిగెత్తి వెళ్తాను అందరం నిమ్మగడ్డ ఈజ్ ఆఫీసర్ ఓటర్ ఓటేసేది అర్థం కాలండి అతను కూడా నిజాయితీగా చేస్తుంటే ఊరు పట్టించుకోరు అతను కావాలని అప్పుడు చేసేసాడు ఇప్పుడు కూడా కావాలని చేస్తున్నాడు కావాలని స్టాఫ్ లేనప్పుడు ఎన్ని కూడా అంత ఈజీగా దేవస్థానం స్టాఫ్ సగం మంది రావట్ల గుళ్ళకి అర్థం కాలన్న అందుకే భక్తులు కూడా కొంచెం కొంచెం పంపిస్తూ ఉన్నాం కొంచెం పరిస్థితిని బట్టండి ఆఫీసులు కూడా చాలా వరకు తగ్గుతూ ఉన్నారు జనాలు దాన్ని చూసుకొని అంటే ఒక 3-4 నెలలకి అంత టీకాలు అంతా వస్తాయి అప్పుడు ఈజీగా చేద్దాం వ్యాక్సిన్ అంతా వస్తాయి ఖచ్చితంగా చేద్దాం ఇప్పుడేమి ఎవరికి అభ్యంతరం ఏమున్నది అదండి కరోనా భయం పోయిన తర్వాతే ఎన్నికలకి రెడీ అంటారు జనాలు ఇబ్బంది పెట్టాలి